Hi, name me Sudhakar Komakla. So I'm here once again to talk about Bigg Boss 4 contestant Abhijeet, my close friend, my close buddy, and right now an almost title favorite. So Abhijeet gurinchi nenu oka 2 months back oka video chesanu US lo unnanu appudu US nunchi oka video chesa. So daniki manchi response vachindi, lot of positive comments, there were few negative comments as well. సో అప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయింది బిగ్ బాస్. సో ఇప్పుడు ఆ 1 మంత్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. అండ్ అప్పటికి ఇప్పటికీ అభిజీత్ గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది. సో హీఈస్ వెరీ పాపులర్ నౌ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే తనకి ఇంత పాపులారిటీ వచ్చింది తన ఇమేజ్ గురించి కానీ, అండ్ తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, తనకు వచ్చిన అనూహ్యమైన ఈ రెస్పాన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో యూనో డౌన్లోడ్ లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఎనీబడీ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఛానల్స్ అండ్ ప్రమోట్ ఇట్. నా నుంచి ఏం స్ట్రైక్స్ కానీ ఏమి ఉండవు. అభిజిత్ని నేను బిగ్ బాస్ 4 విన్నర్గా చూద్దాం అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ 4 విన్నర్ అవ్వాలంటే అభిజిత్కి ఆ క్వాలిటీస్ ఉన్నాయా, వెదర్ ఈ డిజర్వ్స్ ఆర్ నాట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నా దృష్టిలో యాజ్ అ వ్యూవర్, అంటే ముందు బిగ్ బాస్ సీజన్స్ కూడా చూశాను అండ్ ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫాలో అయ్యాను. సో నా దృష్టిలో డెఫినెట్లీ అభిజిత్ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ 4 సీజన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాట్ నా ఫ్రెండ్ అనే కాదు, నాకు ముందు నుంచి తను తెలుసు. సో హౌ హీ బిహేవ్స్, యూనో బయట ఎలా ఉంటాడు, తన వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అండ్ తన యాటిట్యూడ్ ఏంటి, తన హార్డ్ వర్క్ ఏంటి, డెడికేషన్ ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు, కానీ జనాలకు తెలియదు. హౌఎవర్ ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్, అండ్ నేను కూడా సర్ప్రైజ్ అయినా తన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అండ్ ద వే హీ హ్యాండిల్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హోల్ సీజన్. నేను కూడా సర్ప్రైజ్ అయ్యేంతగా తను యూనో ఈ సీజన్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు జనాలందరికీ కూడా తనంటే ఏంటో తెలిసింది, అందరూ బాగా గుర్తించారు, అందుకే తనకి ఇంత పాపులారిటీ వచ్చింది. సో అంటే ఇప్పటి వరకు ఎవరికి ఏ కంటెస్టెంట్కి రాని, ప్రతి అన్ని తెలుగు సీజన్స్లో చూసుకుంటే ఏ కంటెస్టెంట్కి రాని ఒక పాపులారిటీ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ ఫేమ్ తనకు వచ్చింది. లాట్స్ ఆఫ్ లవ్ అందరూ, ఎందుకంటే నాకే చాలా మెసేజ్లు వస్తున్నాయి, అసలు అభిజిత్ని చూసి చాలా నేర్చుకుంటున్నామండి, ఒక ఫ్రెండ్గా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, అండ్ మా పిల్లలకి నేర్పిస్తాం అభిజిత్ని చూసి, తన క్వాలిటీస్ చూసి ఇట్లా ఉంటే బాగుంటుంది సొసైటీలో అని చెప్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న అభిజిత్ డెఫినెట్లీ ఒక డిజర్వింగ్ విన్నర్ అనిపిస్తుంది. అండ్ అందులో మెయిన్ క్వాలిటీస్ మనం కనుక మాట్లాడుకుంటే, అండ్ అభిజిత్ వాజ్ నాట్ ఎ ఫేవరెట్ కంటెస్టెంట్, తను వచ్చినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కంటెస్టెంట్ కానీ హీఈస్ నాట్ ఎ టైటిల్ ఫేవరెట్. అండ్ మేము ఒక 1 వీక్ ముందు మాట్లాడాను కూడా తనతో. సో తను కూడా ఓకే లెట్ మీ సీ పార్టిసిపేట్ చేద్దాం అండ్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అని చెప్పాడు. సో బట్ నేనైతే చెప్పా, అరే మామా మనం ఒక్కసారి దిగినామా సిక్స్ కొడితే స్టేడియం అవతల పోవాలని చెప్పా. సో కంపల్సరీ నువ్వు టైటిల్ విన్ అవ్వాల్సిందే నేను చెప్పా. సో తను స్మైల్ చేశాడు, చూద్దాం లెట్స్, ఐ విల్ నాట్ ట్రై ఫర్ దట్, ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తానని చెప్పాడు అనమాట. సో ఎగ్జాక్ట్లీ తను ఏదైతే చెప్పాడో అలాగే ఉన్నాడు తను. సో తను అందరికీ నచ్చడం వల్ల ఇంతవరకు తను రాగలిగాడు. అండ్ ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వెళ్ళినా కూడా ఆడియన్స్ సపోర్టర్స్ అందరూ ఓట్ చేస్తూనే ఉన్నారు. అండ్ తనని యూనో హై నెంబర్ ఆఫ్ ఓటింగ్, అన్అఫీషియల్ ఓటింగ్లో మనం చూసుకుంటే హై నెంబర్ ఆఫ్ ఓటింగ్తో తను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో డెఫినెట్లీ సంథింగ్ యూనిక్ అబౌట్ దిస్ గై. అండ్ అతని గ్రాఫ్ ఇనీషియల్గా మనం చూసాము, ఫస్ట్ 4 వీక్స్ వరకు అంత యూనో నేమ్ రాలేదు, బట్ ఎప్పుడైతే ఆ రోబో టాస్క్ చేశాడో అప్పుడు తన ఇంటెలిజెన్స్ మీద, ఒక ఫిజికల్ టాస్క్స్ చేయకపోయినా సరే దానికి కూడా నేను చెప్పాను ఎందుకు కారణం అనేది, షోల్డర్ ఇష్యూ ఉంది అండ్ నీ ఇష్యూ ఉంది. సో దానివల్ల అంతగా చేయట్లేదు, బట్ హీ గేవ్ హిస్ బెస్ట్ ఈవెన్ ఇన్ ఫిజికల్ టాస్క్ ఆల్సో. సో ఆ రోబో టాస్క్లు ఎప్పుడైతే యూనో టర్న్ చేశాడో మొత్తం, అండ్ ఎవ్రీబడి యూనో లుక్డ్ ఎట్ హిమ్ అనమాట, అప్పుడు తనకు ఒక మంచి నేమ్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ఎక్కడా కూడా తగ్గలేదు, ఆల్వేస్ గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంది. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్, దట్స్ వాట్ ద బిగ్ బాస్ షో ఈజ్ ఆల్ అబౌట్. బిగ్ బాస్ షో అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ స్టడీ, ఒక సైకలాజికల్ యూనో స్టడీ అబౌట్ యూనో హ్యూమన్ బిహేవియర్ అనమాట. మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు మిగతా వాళ్ళతో ఉంటాం, ఎలా బిహేవ్ చేస్తాం, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది బిగ్ బాస్ షో యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. అందుకే అంత పాపులర్ వరల్డ్ వైడ్, అంత పాపులర్ షో అది. సో ఆ షోకి సంబంధించిన కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్న కంటెస్టెంట్ అభిజిత్. సో తన గ్రాఫ్ బాగా పెట్టింది. అండ్ సెకండ్ క్వాలిటీ ఇస్ బ్యాలెన్స్, యూనో ఎనీ సిచ్యువేషన్ యూనో హీ కెన్ బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తాడు, ఎక్సెంట్రిక్ అవ్వడు. మిగతా చాలా మంది కంటెస్టెంట్ మనం చూసాం యూనో ప్రెజర్ వచ్చినప్పుడు, హై స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు, బట్ అభిజిత్ అలా కాదు. ఎంత సిచ్యువేషన్ వచ్చే సరే ఆలోచించాడు, ఈవెన్ రోబో టాస్క్లు అంతమంది మీద పడిపోతున్నప్పుడు ద వే హీ హ్యాండిల్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎక్సెంప్లరీ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, నేనే షాక్ అయ్యాను. సో అండ్ ఆ బ్యాలెన్స్తో మెయింటైన్ చేస్తూ మొత్తం సీజన్ అంతా కూడా మెయింటైన్ చేశాడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ ట్రైట్.
quality, and third is being himself. You know, తన బయట ఎలా ఉంటాడో, అసలు నటించకుండా బయట ఎలా ఉంటాడో అలాగే బిహేవ్ చేశాడు, జనాలతో ఎలా బిహేవ్ చేశాడు, యూనో ఫన్నీగా ఉన్నప్పుడు ఫన్నీగా ఉన్నాడు అండ్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే డైరెక్ట్గా మాట్లాడాడు, ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం అండ్ వాళ్ళకి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అండ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, యూనో హీ మెయింటైన్ ఫ్రెండ్షిప్ యాజ్ వెల్ యాజ్, బట్ టాస్క్లో మాత్రం ఆ ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి యూనో ఫోకస్గా ఎలా ఉండాలనేది కూడా చేశాడు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే త్యాగం చేయాలో, సాక్రిఫైస్ చేయాలో అది కూడా చేశాడు. సో చాలా క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి యూనో బీయింగ్ ఫర్ అదర్స్, ఈవెన్ ఇండివిజువల్, ఇది ఒక ఇండివిజువల్ గేమ్ బిగ్ బాస్ అనేది, అయినా కూడా ఎప్పుడైనా అవతల వాళ్ళ అవసరం ఉంటే వెంటనే తను ఒక చేయూతనిచ్చాడు. మరి రీసెంట్లీగా మనం చూసాం, సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో వెళ్ళి మాట్లాడటం, వాళ్ళకి నచ్చ చెప్పడం, యూనో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఒక బూస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఏదైనా తప్పులు చేస్తే తప్పు ఒప్పుకొని సారీ చెప్పాడు, ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళ సారీ చెప్పాడు అండ్ వెంటనే ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. సో మళ్ళీ హీ బౌన్స్ బ్యాక్. ఓకే, ఆ ఫిజికల్ టాస్క్లు కూడా చెయ్యాలని చెప్పి కాన్ఫిడెన్స్ మనం లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా బాగా చేశాడు. సో అందులో కూడా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ అదే యాక్చువల్లీ నాకు తెలిసిన అభిజిత్ ఫిజికల్ టాస్క్లో నంబర్ వన్, చాలా స్పోర్ట్స్ ఆడతాడు, బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యూ ఫిజికల్ ఇష్యూస్ ఉండడం వల్ల, చిన్న ఇంజురీస్ ఉండడం వల్ల చేయలేకపోయాడు ఇనీషియల్గా, బట్ నౌ హీస్ యూనో వన్ ఆఫ్ ది టాప్ 3 ఫిజికల్ టాస్క్లు కూడా బాగా చేస్తున్నాడు. సో ఓవరాల్ డెవలప్మెంట్, యూనో ఓవరాల్ బిహేవియర్, ఓవరాల్ యాటిట్యూడ్, ఓవరాల్ యూనో కంట్రోలింగ్ హిమ్సెల్ఫ్, బ్యాలెన్సింగ్ హిమ్సెల్ఫ్, ఎలా బిహేవ్ చేయాలి, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇన్ని క్వాలిటీస్ ఉండగా అండ్ డాన్స్ కూడా చేస్తున్నాడు. డాన్స్ లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు, డాన్స్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ వాళ్ళందరికన్నా కూడా ఈ బిగ్ బాస్ 4 సీజన్లో అభిజిత్ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అని అంట. సో మీరందరూ కూడా తప్పకుండా ఓట్ చేయండి. బిగ్ బాస్ 4 విన్నర్గా అభిజిత్ నేను చూడాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా ఓట్ చేస్తారనుకుంటున్నాను. అరే మామా అభిజిత్ బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని రా, బీ ఫేజ్ మొత్తం వెయిట్ చేస్తుంది, మస్తు దావా చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వచ్చినారా భయ్ నీకోసం, బిగ్ బాస్ 4 విన్నర్ కావాలి చెప్తున్నా. గైస్ ప్లీజ్ ఓట్ ఫర్ అభిజిత్, లెట్స్ మేక్ హిమ్ బిగ్ బాస్ 4 విన్నర్.